ఇండియా టాప్ 20 న్యూస్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. తన చిన్న కుమారుడు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం ఆమె పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ కోరనుంది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియనుంది. 10 రోజుల పాటు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీ ముగియనుండటంతో నేడు కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కేజ్రీవాల్ కస్టడీలో వ్యవహరించిన తీరును ఈడీ అధికారులు కోర్టుకు వివరించనున్నారు. కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది. జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అనుమతిస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు చేయడం లాంటి అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర, విజయనాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసుల రెడ్డి సహా కవిత కోసం పనిచేసిన వ్యక్తులు, ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా మేనిఫెస్టో రిలీజ్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే తుది మెరుగులు కూడా పూర్తి చేసింది. ఈ నెల 5న మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి రెడీ అయిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఐటీ విభాగం నుంచి మరో పన్ను నోటీసు వచ్చింది. 1745 కోట్ల పన్ను డిమాండ్తో నోటీసు పంపించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నోటీసుతో ఇప్పటి వరకు పన్ను నోటీసుల డిమాండ్ మొత్తం 3567 కోట్లకు చేరింది. దీనిపై ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. బీజేపీపై శరద్ పవార్ కుమార్తె ఎంపీ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ ను రాజకీయంగా అంతమొందించడానికి బారామతిలో కుటుంబ పోరు జరిగేలా బీజేపీ కుట్ర పనిందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో బారామతి నుంచి ఆమె మళ్లీ పోటీ చేస్తుండగా సుప్రియాకు వ్యతిరేకంగా ఆమె సోదరుడు అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేస్తున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ధుబ్రీ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్పై తీవ్ర విమర్శలు చేశారు. బద్రుద్దీన్ కోరుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలని, సీఐ అమల్లోకి వచ్చిందంటే బహుభార్యత్వం చట్టవిరుద్దమవుతుందన్నారు. కాంగ్రెస్ లో ఉన్న కొందరితో పాటు ధుబ్రీ హస్తం పార్టీ అభ్యర్థి వృద్ధుడైపోతున్నారంటూ బద్రుద్దీన్ వ్యాఖ్యానించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో యూపీలో కలిసి పోటీ చేయాలని అప్నాదళ్లకే ఎంఐఎం నిర్ణయించాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పొత్తు కుదిరినట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అప్నాదళ్లకే పొత్తు పెట్టుకోగా తర్వాత విభేదాలతో దూరమయ్యాయి. మహారాష్టలోని చంద్రపూర్లో అఖిల భారతీయ మానవతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న వనితా రౌత్ ఇచ్చిన హామీ చర్చనీయాంశమైంది. తాను ఎంపీగా గెలిస్తే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి చౌక ధరల దుకాణాల నుంచి రేషన్తో పాటు మద్యం అందించనున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో పాటు నిరుద్యోగ యువకులకు మద్యం లైసెన్సులు పంపిణీ చేస్తానని తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని కూచ్బిహార్లో టీఎంసీ మంత్రి ఉద్యన్ గుహపై బీజేపీ శ్రేణులు దాడికి యత్నించారు. ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఉద్యన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రిపై దాడిని టీఎంసీ నేతలు ఖండించారు. దాడికి నిరసనగా రోడ్డుపై ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించడంతో పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసింది. కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధలోని శివకుమార్ ఆఫీసును పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. విధాన సౌధ ఆఫీసులో నజ్మా నజీర్ను కాంగ్రెస్లో చేర్చుకునే కార్యక్రమం పెట్టడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. దేశంలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న చట్టవిరుద్దమైన రుణ యాప్లను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత ఏజెన్సీ డిజిటల్ లెండింగ్ యాప్లను వెరిఫై చేస్తుందని, అలాగే వెరిఫికేషన్ అయిన యాప్లకు సంబంధించిన పబ్లిక్ రిజిస్టర్ను నిర్వహిస్తుందని పేర్కొన్నాయి. డీఐజీ ఐటీఏ చేత వెరిఫైడ్ సిగ్నేచర్ లేని యాప్లను అనధికార యాప్లుగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపాయి. ఇండియా కూటమి ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత 10 ఏళ్లలో దేశాన్ని అవినీతికి వ్యతిరేకంగా తీర్చిదిద్దామన్నారు. దీనివల్ల కొందరు సమస్యలు ఎదుర్కొంటున్నారని విపక్ష కూటమిని ఉద్దేశించి విమర్శించారు.
తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని కచ్చతీవు దీవి విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రధాని మోదీ మరోసారి తప్పుబట్టారు. హస్తం పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా దీవిని శ్రీలంకకి ఇచ్చేసిందని మోదీ ఆరోపించారు. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు డీఎంకే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పదేళ్ల అధికారంలో ఉన్న తర్వాత కూడా ప్రతిపక్షాలపై నిందలు వేయడంలో బీజేపీ నిమగ్నమైందని చురకలంటించింది. ఈ పదేళ్ల కాలంలో తాను సాధించిన విజయాలపై ప్రచారం చేసేందుకు బీజేపీ భయపడుతోందని, అందుకే ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడంపైనే దృష్టి సారించిందని డీఎంకే ఎద్దేవా చేసింది. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామన్న ఎన్డీఏ కూటమికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. బీజేపీ లక్ష్యాన్ని ఎద్దేవా చేస్తూ 400 సీట్లు కాదు కదా, 200 స్థానాల్లో గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని అనుమతించబోమని అన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై 30.50 రూపాయలు తగ్గించారు. దీంతో ఢిల్లీలో దీని ధర 1764 రూపాయలుగా ఉంది. అలాగే 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ ధర కూడా 7.50 రూపాయలు తగ్గించారు. యూపీలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలకు ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. మసీదులో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును 26 ఫిబ్రవరిన అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పశ్చిమ బెంగాల్లోని జలపాయిగురి జిల్లాలో తుఫాన్ వీభత్సం సృష్టించింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల కారణంగా 4 మృత్యువాత పడగా మరో 100 వరకు గాయపడినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు చోట్ల బలమైన గాలులతో పాటు వడగళ్లు పడటంతో అనేక గుడిసెలు ధ్వంసమయ్యాయి. అటు మణిపూర్లోనూ బలమైన గాలులు అల్లకల్లోలను సృష్టించాయి. చాలా ప్రాంతాల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు కాలనీలు అంధకారం అలుపుకుంది. పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.